మన తెలంగాణ యుద్ధ వీరుడైన సర్దార్ పాపన్న గౌడ్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు జయంతి సందర్భంగా హాజరైన లాయర్స్ ఆఫ్ హైకోర్టు లాయర్స్ ఆఫ్ అస్సాద్ గారు, తర్వాత ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భద్రనాయక్ గారు, తర్వాత వీర నారీమణుల ఆశయ సాధన సమితి అధ్యక్షురాలైన భూకే ఉపేంద్ర గారు, తర్వాత అందరూ తల్లిదండ్రులందరూ ఇచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 18 అంటే సర్వాయి పాపన్న గౌడ్ పుట్టినరోజు. అసలు ఆయన ఎవరు, ఆయన గురించి అలా మనం ఎందుకు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను మన ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లా రఘునాథపాలెం మండలం కిలాసపూర్ గ్రామంలో రాసగోని ధర్మన్న గౌడికి, తర్వాత సర్వమ్మకు ఇద్దరు దంపతులకు జన్మించిన సర్వాయి పాపన్న గౌడు, ఇతను 1650 18 జన్మించాడు. చిన్నప్పుడే అతని తండ్రి చనిపోవడం వల్ల తల్లి సర్వమ్మ సర్వస్వమై పెంచి పెద్ద చేసింది. చిన్నతనం నుంచే పాచరిక పెత్తందాల నుంచి జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను చూస్తున్న కళ్ళాలు చూసి దాన్ని ఎలాగైనా సమూలంగా నా సమాధి చేయాలన్న నిశ్చయానికి వచ్చి అతడు ఈ ధనవంతుల్ని భూస్వాముల్ని జాగిరదాలను ఎదిరించాలంటే ఒక్కరి వల్ల సాధ్యం కాదని బహుజనులందరినీ ఏకం చేశాడు. దాంట్లో భాగంగా ఆయన మిత్రులైన సాకలి సర్వన్న, మంగళి మాసన్న, తర్వాత కుమ్మరి గోవిందు, జక్కుల పెరమాళ్ళు, తర్వాత దూదేకుల పీర్ సాహెబ్ పట్వాల్ మహమ్మద్తో కలిసి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి అగ్రకులాల భూస్వాముల కోటల పైన వ్యాపారస్తుల గడిలపైన దాడులు చేసి బందిపోటుగా దాడులు చేసి సంపదను దోచుకొని పేద ప్రజలందరూ పంచిపెట్టిండు. తరువాత చిన్న చిన్న రాజ్యాలన్నీ గడిలలో మగ్గుతున్న పేదలందరినీ విడిపించాడు. తర్వాత చిన్న చిన్న సంస్థలని నియమించి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత స్వయం పాలన చేస్తూ ప్రజలందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. తదుపరి అతడు మీద అగ్రకులాలు వాళ్ళ యొక్క ఈ యొక్క కుల తక్కువవాడు భోజన కులస్తుడు మన మీద పత్యనం చేసి రాజ్యాన్ని పాలించడం ఏందని కుట్రబడి ఈ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులతో చేతులు కలిపి ఏదేమైనా దండయాత్ర చేస్తానికి రుస్తుమ్ ఖాన్ని పంపించారు. అతడు ఈ యొక్క సర్వాయి పాపన్న యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోగలుగుతానే వచ్చి వెలుదిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత 1706 ఈ రుస్తుమ్ ఖాన్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత 1707 ఔరంగజేబు చనిపోవడం వల్ల మొఘల్ సామ్రాజ్యాన్ని ఖాదర్ పాషా పెద్ద కొడుకు సింహాసనాన్ని అధిష్ఠించడం వల్ల తన చిన్న కొడుకైన బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఖాన్ కాంబక్షి అనే అతను వ్యతిరేకించి గొడవలు సృష్టించాడు. ఈ గొడవల్లో కుటుంబ గొడవల్లో ఉండటం వల్ల సర్దార్ సార్పాయి పాపన్న గౌడ్ వరంగల్ కోటను ముట్టయించి వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత భువనగిరి కోటను కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత భువనగిరి యొక్క దూత మొఘల్ చక్రవర్తి యొక్క దూత చెల్లెలైన ఒక ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఈయన పాలన సాగిస్తుండగా
ఈ అగ్రవర్ణాలు అగ్ర కులాల భూస్వాములు పెత్తందారులు జాగీర్దారులు ఇదంతా కుట్రలు పన్ని ఈ ఈయనది ఈయన సామ్రాజ్యాన్ని ఎలాగైనా కూర్చొనే ఉద్దేశంతో కుట్రలు పని వాళ్ళతో చేతులు కలిపారు. తర్వాత ఈ ఖాన్ ఈ ఢిల్లీ సుల్తాన్ ఈ మన ఢిల్లీలో సుల్తాన్ ఇందులో తలపడుతున్నది ఢిల్లీ సుల్తాన్ ఈ యొక్క ఇతన్ని ఇతడు స్వయం పాలకుడు అని ఇతని రాజ్యానికి దించడం కష్టమని తెలుసుకున్న తర్వాత అతనితో స్నేహహస్తం అందించాడు. నువ్వు అధికారంగా చట్టబద్ధంగా న్యాయపరంగా నువ్వు పన్నులు చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చని ఆయనకు ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకొని ఆయన 14 లక్షల రూపాయలు ఢిల్లీ సుల్తాన్కి కట్టి వారి యొక్క సైన్యానికి కావాల్సిన ఆహారాలు మందుగుడు సామాగ్రి అన్నీ సరఫరా చేసి చేయడం వల్ల దానికి ప్రతిఫలంగా ఢిల్లీ మన గండికోట కోటకి రాజ్యం చేశాడు సర్వాయి పాపన్న గౌడ్ని. ఇది ఓరోలేని అగ్ర కులాల పిత్తందారులు ఈ అతనికి లేనిపోని అని కల్పించి చెప్పి అతని మీద యుద్ధానికి ఉసుగొలిపారు. యుద్ధం చేసిన తర్వాత యుద్ధానికి ఉసుగొలిపిన తర్వాత అతడు సుమారు కొన్ని రోజుల పాటు తాటికొండలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క యుద్ధ వీరులు ఓడిపోయారు. ఈ ఓడిపోయిన తర్వాత ఈ మనము ఈ సమయంలో మనం తప్పించుకొని మనము ఎక్కడికైనా పారిపోవడం మంచిదన్న ఉద్దేశంతో ఆయన ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోయి హుస్నాబాద్లో మండువా కళ్ళు మండువాలో చేరి కళ్ళు గీత కార్మికుడుగా పనిచేస్తున్న సమయంలో ఆయన కోసం అంతకుముందే ప్రయత్నిస్తున్న ఢిల్లీ సుల్తాన్ సైనికులు ఆయన గుర్తించి పట్టుకొని ఆయన్ని చంపి తలను నరికి ఢిల్లీ కోటకు ఢిల్లీకి కానుకగా పంపించారు. అతని యొక్క మొండాన్ని గండికోట గుమ్మానికి వేలాడదీశారు. ఇతడు ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన యుద్ధవీరుడు. అతడు తెలుగు జీతం తెలుగు దేశం మన తెలంగాణ బిడ్డ. 16వ శతాబ్దంలోనే ఇతడు మన పోరుబాట పట్టిన మన తొలి తెలుగు వీరుడు. ఇతను ఈరోజు మనం చదివించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఇతని యొక్క చరిత్ర కనుమరుగు చేయడానికి అగ్ర కులాలే కారణం. ఇతని చరిత్ర కానీ వీరగాథలు కానీ ఈ పిచ్చకుండల వాళ్ళు నా శారదకాండ వాళ్ళు వీరముష్టి వాళ్ళు భాగవతం చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఈయన యొక్క కథల్ని రాసుకొని నాటకాల ద్వారా పాటల ద్వారా ఊరు ఊర్లో చెప్పుతూ జీవన వృత్తిని కొనసాగించుకొని జీవించుతున్నారు. ఇతని యొక్క ఇతడు ఢిల్లీ సుల్తానులకు ఎందుకు వ్యతిరేకంగా పోరాటం జరిపినా దాని విషయంలో సర్వే చేసి అతను ఢిల్లీ ఆంగ్లేయులు లండన్ మ్యూజియంలో ఈయన యొక్క ప్రతిమను ఫోటోను కూడా అక్కడ ప్రదర్శించుకున్నారు. అతని యొక్క పరాక్రమాన్ని అతని యొక్క పనిని అతని యొక్క చేసిన వీర పోరాటాన్ని మట్టిలో కలిపారు. అతని చీకట్లు కలిపింది మనకు తెలియకుండా ఇంతవరకు మాసిపోయి ఉన్నది అది. దాన్ని ఇప్పుడు మనము తెలుసుకోవాలి. దాని యొక్క చరిత్రను దాని మందరికీ తెలియపరిచి ముందుకు సాగుతూ ఆయన ఆ రోజు ఒక భోజనుడు యుద్ధవీరుడై సామ్రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని సంపాదించుడు కాబట్టి మరి ఈరోజు ఏమైంది 77-60% ఉన్న బీసీలు 133 ఉన్న బీసీ కులాలు సుమారుగా 60% ఉన్న బీసీ వీళ్ళు 33% ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు మొత్తం 93% ఉంటే మరి 7% వాళ్ళు మన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మరి ఆయన యొక్క స్ఫూర్తిని మనం ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు ముందుకు పోయి మనం రాజ్యాన్ని సంపాదించడానికి దోహదం చేసి మనము ఎందుకు వీర పోరాటం చేసి వాళ్ళని బానిసలుగా మనం బాలుగా ఎందుకు కాకూడదు అని ఆలోచించాల్సిన సమయం ఎంతైనా ఆసనమైంది. సర్దార్ పాపారాయి గారి యొక్క ధైర్యాన్ని ఆయన చేసిన వీరత్వాన్ని ఆయన చేసిన పోరాటాన్ని మనము ముందుకు సాగుతూ పోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ